పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలాగే మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎంత దిగజారిపోయారో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఐటిడిపి అంటే లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం. అందులో ఒక మార్ఫింగ్ వీడియోని అప్లోడ్ చేసి ఏ విధంగా మా పార్టీని అలాగే మా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని టిడిపి పార్టీ ప్రయత్నించిందో స్పష్టంగా ఈరోజు అర్థమైంది. ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి కానీ మార్ఫింగ్ వీడియోతో రాజకీయం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అందుకే టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టమని ఈరోజు మహిళల్లో జగనన్నకి ప్రజాదరణ పెరిగి తన సొంత అన్నలాగా తమ్ముళ్లాగా మహిళలు ఆశీర్వదిస్తుంటే చూసి సహించలేక ఈరోజు ఇలాంటి ఒక దిగజారిన రాజకీయాలు చేస్తుండటం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.